గోదారమ్మకు తిరుమలేశుడు సారిపంపుతున్నాడు. పుష్కర పండక్కి మర్యాద చేస్తున్నాడు. శ్రీవారి ఆలయం నుంచి శాస్త్రోక్తంగా సారి బయలుదేరింది. 14వ తేదీన సీఎం చంద్రబాబు రాజమండ్రిలో గోదావరి నదికి వీటిని సమర్పిస్తారు. పుష్కర శోభ సంతరించుకుంటున్న గోదావరికి పుట్టింటి మర్యాద ఇదిగోనంటూ చీరా సారే పంపుతోంది టీటీడీ. ఈ రోజు ఉదయం శ్రీవారి మూల విరాట్ దగ్గర చీరతో పాటు పసుపు కుంకుమ ఇతర సామగ్రికి ప్రత్యేక పూజలు నిర్వహించి వైభవోత్సవ మండపం దగ్గరికి తీసుకొచ్చారు. తర్వాత ప్రత్యేక రథంలో రాజమండ్రి పంపారు. మధ్యలో ఉన్న ప్రముఖ ఆలయాల్ని టచ్ చేస్తూ రథం రాజమండ్రి చేరుకుంటుంది. గోదావరి మహాపుష్కరాలు జరగబోతా ఉన్నాయి. దాంట్లో భాగంగా తిరుమల నుంచి శ్రీవారి దగ్గర నుంచి వస్త్రాలని మనము గోదావరి మాతకి తీసుకెళ్ళబోతా ఉన్నాము. ఈ వస్త్రాలని 14వ తేదీన ముఖ్యమంత్రి గారి సమక్షంలో గోదావరి తల్లికి సమర్పించడం జరుగుతుంది. టీటీడీ ఏర్పాటు చేసిన నమూనా ఆలయంలో పుష్కరాలు జరిగే 12 రోజుల పాటు ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తారు. పుణ్య స్నానాలకు వచ్చే భక్తులంతా సాక్షాత్తు తిరుమలేశుణ్ణి దర్శించుకున్న అనుభూతిని కల్పించేలా గోదావరి ఒడ్డున నమూనా ఆలయం రూపుదిద్దుకుంటోంది.